లేని విధంగా కౌలు రైతుకు కూడా 12,500 రూపాయలు అందిస్తున్నటువంటి మంచి పని పవన్ నాయుడు గారికి కనపడలేదు. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక్కసారిగా 1,35,000 నిరుద్యోగ యువకుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నియామకం చేస్తే పవన్ నాయుడు గారికి ఈ మంచి కనపడలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలందరికీ, చేనేత మీద మగ్గం మీద ఆధారపడి జీవించేటువంటి ప్రతి నేతన్నకి సంవత్సరానికి 24,000 రూపాయలు మగ్గం రిపేర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పవన్ నాయుడు గారికి కనపడలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాణాన్ని పణంగా పెట్టి సముద్రంలో వేట చేసేటువంటి మత్స్య కార్మికులందరికీ సంవత్సరానికి వేట నిషేధ కాలంలో 10,000 రూపాయలు చెల్లించేటువంటి మంచి పని పవన్ నాయుడు గారికి కనపడదు. ఇలా అనేక రకాల అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి కింద స్కూల్లో చదివించేటువంటి ప్రతి పేద తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 5-6 మాసాల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నటువంటి మంచి పని సామాజపరంగా బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం పవన్ నాయుడు గారికి కనపడదు. కేవలం ఇసుక లేనిది మాత్రమే కనపడద్దు పవన్ నాయుడు గారికి. ఇది ఎంత దుర్మార్గం అంటే, పవన్ నాయుడు గారు, జూన్ 8వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పడితే, జూన్ 8వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పడింది పవన్ నాయుడు గారు, జూన్ 25వ తారీఖు నుంచి గోదావరి మాత ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి నది జూన్ 25వ తారీఖు నుంచి పోటెత్తింది. ఈరోజు దాకా గోదావరి తల్లి ఉధృతి తగ్గలేదు. ఈరోజు అంటే నవంబర్ 12వ తారీఖు అయినటువంటి ఈ రోజున 55,000 క్యూసెక్ల వరద ధవళేశ్వరం నుంచి కింద సముద్రంలోకి వెళ్తుంది పవన్ నాయుడు గారు. కృష్ణానదిలో 13వ తారీఖున బెదవాళ్ళలో గేట్లు ఎత్తితే ప్రకాశం బ్యారేజీ ఈ రోజు దాకా గేట్లు దించని పరిస్థితి పవన్ నాయుడు గారు. ఇవాళ 14,000 అంటే నవంబర్ 12వ తారీఖు అని ఈ రోజున 14,500 క్యూసెక్ల వరద బ్యారేజ్ నుంచి కిందకి వెళ్తుంది పవన్ నాయుడు గారు. ఇవన్నీ మీకు కనబడవు పవన్ నాయుడు గారు. కేవలం చంద్రబాబు గారు చెప్పిందే మీకు కనపడుతుంది. అది దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట పుచ్చుకుని రోడ్ల మీదకి రావటమే మీ లక్ష్యం. అసలు అన్నిటికంటే పవన్ నాయుడు గారు మీకు అర్థం కాంది. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అని చెప్పని జపం చేస్తున్నటువంటి మీరు 2014లో చంద్రబాబుకు ఓటేయండి తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి మీరు, ఇదే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 1,200 కోట్ల రూపాయల్ని అచ్చెన్నాయుడు అనే ఒక కార్మిక మంత్రి హల్వాలాగా దాన్ని ప్రభుత్వ జలసాల కోసం వాడేస్తే ఆ పెద్ద మనిషిని మీరు వైజాగ్లో పక్కన కూర్చోబెట్టుకుని భవన నిర్మాణ కార్మికుల గురించి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేశారో, ఏ మంత్రి అయితే వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వచ్చినటువంటి ఆదాయాల్లోంచి తీసినటువంటి బోర్డుకు వచ్చినటువంటి ఆదాయం 1,200 కోట్ల రూపాయల్ని కరగేసినటువంటి, ఆ డబ్బుల్ని దొంగిలించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.